అస్మద్గురుభ్యో సదాశివ సమారంభ అస్మద్గురుభ్యో. జీవితంలో అనేక ఎదురు అనేకమైనటువంటి హార్డిల్స్ అంటే అడ్డంకులు, అనేకమైనటువంటి అవమానాలు, అనేక అనేకమైనటువంటి ఎదుర్కోలు చాలా చాలా అనుభవించవలసి ఉంటుంది ఈ ప్రాపంచిక జీవితంలో. ఎందుకంటే భగవంతుడు ఏర్పరిచినటువంటి 84 లక్షల జీవరాశులలో ఈ మానవుడు అనేటటువంటి శరీరం ఉన్నదే. ఈ 84 లక్షల ఉపాధులు అంటే 84 లక్షల శరీరాలలో ఈ మానవ జన్మ ఎత్తడం అన్నది అత్యంత దుర్లభం. ఎన్నో జన్మల పుణ్యం గనక మనం చేసుకున్నట్లయితేనే ఈ మానవ జన్మ వస్తుంది, లేకపోతే ఈ మానవ జన్మ మనకు వచ్చే అవకాశమే లేదు. మేము కొన్ని సంవత్సరాల క్రితం నేపాల్ వెళ్ళాం. నేపాల్ వెళ్ళినప్పుడు అక్కడ చాలామంది టూరిజం ఉంది కదా, టూరిస్టులు తిరుగుతూ ఉన్నారు. ఉదయం 10-11 గంటలు అవుతోంది, టూరిస్టులు అటు ఇటు తిరుగుతూ ఉన్నప్పుడు ఒక గుంపు ఒక 20-30 మంది భయావహ రాయి ధర్మము అంత భయంకరంగా ఉంటుంది. స్వధర్మం అమృతాహ, స్వధర్మము నీవు ఏదైతే ఒక ధర్మంలో ఇంతవరకు నీవు జీవిస్తూ ఉన్నావో ఆ ధర్మము నీకు అమృతప్రాయమైనది, అది శాశ్వతమైనది. ఆచరించి పుణ్యాన్ని పురుషార్థాన్ని సాధిస్తున్నారు, అది ఈ భారతదేశం యొక్క గొప్పతనం. రోజు కలవడం